మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారాలు. ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ప్రస్థానంలో 6 మాసాల సమయం అనేటువంటిది చాలా విలువైంది, కీలకమైంది. మొదటి 6 మాసాల లోపలే ప్రజలు ఒక అంచనా వేసుకోవడానికి ప్రభుత్వ పనితీరు మీద, ప్రభుత్వ అధినేతల వ్యవహార సరళి మీద, వాళ్ళ కార్యదక్షత మీద, అదేవిధంగా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి వాళ్ళు చూపిస్తున్నటువంటి శ్రద్ధ మీద ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. 6 నెలలు నిజంగా చాలా ఎక్కువ సమయం. ఏదైనా ఒక ప్రభుత్వం అది ఏ దారి పడుతున్నది, ఎటువైపు పయనిస్తున్నది, ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంది, దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ 6 మాసాల కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కారుకు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆత్మస్థుతి పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. డైరెక్షన్ లెస్ ఉంది ప్రభుత్వం, ఒక దారితెన్ను లేకుండా ఉన్నది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తాము ఇచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో ఇగో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి, మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి, వీటి ఫలితం ప్రజలకు ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తుంది. నోరు తెరిస్తే ఈ 6 మాసాల కాలంలో మనం చూసిందంతా కూడా గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ అధినేతల మీద, గత ప్రభుత్వ కాలంలో సుమారు 9.5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో అమలైనటువంటి సంక్షేమం, అభివృద్ధికి సంబంధించిన అనేకమైన అంశాలు, ఏ ఒక్కటి కూడా అది ప్రజలకు ఏది లాభం చేయనట్లు, సాంత్వన కూర్చనట్లు, మేలు ఒనగూరనట్లు, అన్నిటికన్నీ వైఫల్యమైనటువంటి విధంగానే వాటి మీదనే మాట్లాడుతూ వచ్చినారు. మిషన్ కాకతీయ అంటే ఫెయిల్ అన్నారు, మిషన్ భగీరథ ఫెయిల్ అన్నారు, కాళేశ్వరం ఫెయిల్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టనే లేదన్నారు, ఇక ఒకటి కాదు రెండు కాదు, గొర్రెలది ఫెయిల్ స్కీమ్ అన్నారు, అసలు ఇయ్యనే లేదన్నారు. ఏది తీసుకుంటే అది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి పనిని ఒక్కదాన్ని కూడా అవును ఈ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది, ఇది జరగలేదు, లేదా ఇది కొనదాకా జరగలేదు, లేదా ఇందులో పొరపాటు జరిగింది, ఈ రకమైన చర్చ ఎక్కడా లేదు. మొత్తానికి మొత్తమే ఏం జరగలేదని చెప్పి హోల్సేల్గా ఎగ్గొట్టేటువంటి మాటలు మాట్లాడడం, ఆ పథకాలకు కానీ ఆ ప్రయోజనాలకు కానీ దురుద్దేశాలను అంటగట్టడం, పోనీ అవి చేస్తూ మీరు చెప్పిందన్నా ఏదైనా మొదలుపెట్టి చేస్తున్నా అంటే ఇచ్చిన ఒక మాట మీద లేదు. ఉచిత బస్సు అనేటువంటి తప్ప, మహిళలకు ఉచిత బస్సు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా మాట మీద నిలబడలేదు. ఎప్పుడు మాట్లాడినా చాలా ఎదుటోళ్ళు అడిగేటువంటి వాళ్ళు ఏం తెలియక అమాయకులు అడుగుతుండేమో, వీళ్ళకే విజ్ఞానం లేదేమో అనుకునేటట్లు ఎదురుదాడి చేసి మాట్లాడతాడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ. అన్నీ అమలు చేసినా కదా ఇంకాడు ఉన్నాయన్నట్టు మాట్లాడతాడు. చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతోనూ కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద 2500 పుడుతున్నాయని. అంటే ఇంత బ్లఫ్ చేయడం, చేయని దాన్ని, అమలు చేయని దాన్ని, ప్రారంభించిన దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి, అమల్లో ఉన్నాయి, అవన్నీ నెరవేర్చినాయి, ఏదో ఒకటో రెండు మిగిలినాయి, అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటైపోయింది. కాబట్టి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు కానటువంటి యొక్క ప్రతిఫలం లేదా దాని యొక్క రిఫ్లెక్షన్ ఏంటంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తిని కలిగి ఉన్నారు. ప్రధానంగా రైతాంగ ప్రజలు, కరెంటు కాడ వైఫల్యం ఈ సర్కారుది, నీళ్ళు ఇచ్చే కాడ వైఫల్యం, చివరికి వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు, ధాన్యం దడిచిపోయింది, చాలా రకాల ఇబ్బందులు పడ్డారు, బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు, బోనస్ మీద తలాతోకలేని మాటలు, ముందుతోన సన్నవడ్లకే ఇస్తామని, తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని, విధి విధానాలు రూపొందిస్తున్నామని. 2 సీజన్లు అయిపోయాయి, వానకాలం వ్యాసంగి సీజన్లు అయిపోయాయి, మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను కూడా నమ్ముతాడా? మీ బోనస్ అనేది ఒక బోగస్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట ఏదైతే ఉందో అదొక బ్లఫ్, అదొక బోగస్, బోగస్ మాట. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చిందంటేనంటే రైతుల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు.
సర్కార్ వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి పురమాయిస్తున్నారు పోలీసులు. మరి గతంలో ఎందుకో జరగలేదు, 9.5 ఏళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే, గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే, గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు, గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో. మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాలా? మరి మీ పనితీరుకు మీ గొప్పతనాలకు తారకాణమా ఇదంతా? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఏంటంటే వీళ్ళు చేయడానికి వీళ్ళకు ఒక ప్రణాళిక లేక, మరి పాలనా దక్షత ఉందా లేదా అనేది ప్రజలు బేరీజు వేసుకోవాలి. నేను ఆ మాట అనను. నిజంగానే పాలనా దక్షత ఉంటానంటే దానికి సంబంధించిన అడుగులు అటువైపు లేవు. పాలనా దక్షత కురబడిందా? ప్రజలు విచక్షణతో ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. ఈ కారణాల చేతనే వాళ్ళు ఏం చేయాలనో పాలుపోక వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వచ్చినప్పుడల్లా ఈ అసలు సినిమా వచ్చే కంటే ముందు న్యూస్ రీల్ అని వచ్చేది వెనుకటికి. అట్లా న్యూస్ రీల్ టైప్లో కొన్ని లీకులు ఇవ్వడం, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఒక అంశాన్ని తెర మీద తీసుకురావడం, కొద్ది రోజులు కాళేశ్వరంతో నడిపేసింది, మొత్తం కాళేశ్వరం మీద తెల్లారితే పొద్దుముక్తే కాళేశ్వరం 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 ఇట్లయింది. మిత్రులంతా చూసిండాలా? నిన్న మొన్న మెట్రో వాటర్ వర్క్స్ సంబంధించి కానీ హైదరాబాద్ నది ఏది మంచినీళ్ళ సమస్య మీద కానీ ఇతరత్ర చర్చ జరిగినప్పుడు ముఖ్యమంత్రి మాట్లాడినట్టు మీడియాలో వచ్చింది. ఏందది, హైదరాబాదు 2 జలాశయాలకు 7 TMCల నీళ్లను, ఉస్మాన్ సాగర్కు హిమాయత్ సాగర్కు 7 TMCల నీళ్లను మల్లన్న సాగర్ ద్వారా తీసుకురావాలి, త్వరగా ఈ పనులు కూడా చేపట్టాలి వెంటనే, దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ రెడీ చేయండి అని అధికారులను ప్రమాణించినట్లు వార్తలు వచ్చినాయి. అంటే ఈ నిలకడలేని పొంతనలేని దుందుడుకు వ్యవహారం ఎక్కడి దాకా వస్తుందంటే, పోయిన ప్రభుత్వం మీద ఏదో కక్ష తీసుకున్నట్లు మాట్లాడదాం, పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేటువంటి ఒక దుగ్ధ తప్ప ఒక కన్సిస్టెన్సీ ఉంటే పాలకులకు తొందరపడకుండా ముందు దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలి ఏం చేయాలని మాట్లాడతారు ఎవరైనా. కానీ వీళ్ళు చేసింది ఏంది, రాగానే కాళేశ్వరం మీద ఏదో పెద్ద మేము బాంబే చేసినాము, ఇక కేసీఆర్ ప్రతిష్ట పోయింది, ఇక కేసీఆర్ అనేది చెల్లనే చెల్లడు దీంతో అని చెప్పి పెద్దగా ఏందో బ్లాస్ట్ చేసినాం అనుకున్నారు. మరి కాళేశ్వరం విఫల ప్రాజెక్ట్ అయితేనంటే నువ్వు మల్లన్న సాగర్కి నీళ్ళు ఎట్లా తీస్తావు, మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి నీళ్ళు ఎట్టిస్తావు? సింపుల్ లాజిక్. ఇలా అదే కాళేశ్వరం నీళ్ళు గత అవుతున్నాయి కదా హైదరాబాద్ ప్రజలకు, మేము ఆనాడు చెప్తానంటే మీరు చులకని చేసి మాట్లాడుతుంది కదా. మళ్ళీ ఇలా మీరు మాట్లాడేది ఏంది, కాళేశ్వరం నీళ్ళను మల్లన్న సాగర్ ద్వారా ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్కి తీసుకురావాలని నిర్ణయానికి వస్తున్నారు కదా. అంటే మీరు కాళేశ్వరం మీద మాట్లాడింది ఇది ఒక్కటే దృష్టాంతం కాదు, 100 దృష్టాంతాలు ఉన్నాయి. మీరు మాట్లాడింది అవగాహన లేనిది, కేవలం రాజకీయ దుగ్ధతో గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాట్లాడింది అనేటువంటిది అందరికీ తెలుసు. ఇక నిత్యం మాట్లాడుకుంటూ పోతున్నారు. కాబట్టి ఈరోజు కొంతకాలం కాళేశ్వరం, కొంతకాలం మరోటి, మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి ఉడినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈరోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈరోజు వరకు ఒక ప్రకటన చేయలేదు అధికారికంగా వివరాలతో. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీకులను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానొల్ల పాత్ర ఉందని చెప్పేయడం అది ఎక్కడ దాకా పోయిందంటే, చట్టపరిధిలో ఎప్పుడైనా సరే మనకుండేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాంగబద్ధ ప్రభుత్వాలలో మనకుండే నేర స్మృతిలో విచారణ జరిగేటువంటి ప్రొసీజర్లో ఆయా నేరాలు ఏ చట్ట పరిధిలో వస్తే ఆ చట్టపరిధిలో దానికి సంబంధించినటువంటి విచారణ ప్రొసీజర్ ఉంటుంది. అది ఆ వ్యవస్థలు చేయాల్సిన పని చేస్తాయి. నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరేం చేయాలో చేసుకోవచ్చు. దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా
దినామింత సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించిన ప్రజల అటెన్షన్ను డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలు అల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటట్టు ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఎప్పుడు కూడా ఎవరైనా సరే అభియోగాలు ఊపబడిన వాళ్ళు లేదా అభియోగాల కారణంగా కస్టడీలో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్ ఇస్తే దాన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటారు, లీగల్గా ఒప్పుకోలు అంటారు కన్ఫెషన్. సాధారణ కన్ఫెషన్ ఏది కూడా చట్ట పరిధిలో అంగీకరింపబడదు. జనరల్ కన్ఫెషన్ ఎనీ కన్ఫెషన్ స్టేట్మెంట్ అది. ఎనీ కన్ఫెషన్ మేడ్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్స్ అనేటువంటిది జనరల్ ప్రిన్సిపల్ అది. దానికి ఫాలోఅప్లో ఏముండాలంటే ఏ కన్ఫెషన్ మస్ట్ లీడ్ టు ఏ రికవరీ ఆఫ్ ఏ న్యూ ఫ్యాక్ట్, ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్. అది ఎవిడెన్స్ యాక్ట్ చెప్తుంది. వీళ్ళు చెప్పేది ఏంది, ఫోన్ ట్యాపింగ్ జరిగింది, సరే ఏ లెవెల్లో జరిగిందా జరగలేదా తర్వాత విషయం, జరిగితే ఏ లెవెల్లో జరిగింది, ఏ ఉత్తర్వుల ద్వారా జరిగింది, ఏ ఆర్డర్ల ద్వారా జరిగింది, ఏ నిబంధనల మేరకు జరిగింది, ఇవన్నీ కాలగమనంలో రుజువు కావాల్సిన అంశాలు. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా విచారణలో తేలవలసిన అంశాలు, విచారణలో నిగ్గుదేలాల్సిన అంశాలని వాళ్లే ఆరోపణ చేసి వాళ్ళే తీర్పులు ఇచ్చేస్తారా కోర్టులు లేకుండానే, కోర్టులో మ్యాటర్ లేకుండానే? అభియోగాలు మోపేది మీరే, విచారణ చేసేది మీరే, మీరే నిర్ధారిస్తారా ఎవరు ఎవరేం పాత్ర చేసినారు? కోర్టులో కదా తేలవలసింది ఇవన్నీ. మరి కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు, రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు పోయినప్పుడు, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్నప్పుడు, దాన్ని సీరియల్ లాగా రోజువారీగా మీరు దాని మీద లీకులు ఇచ్చి దాని మీద వార్తలు నడపడం అనేటువంటిది ఇది కూడా చట్టపరంగా నేరమే. ఇది మిస్లీడింగ్ ది ఇన్వెస్టిగేషన్, లేదా ఇన్వెస్టిగేషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది, స్టేటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది. ఇన్వెస్టిగేషన్ నిష్పాక్షికంగా జరగాల్సినటువంటి విచారణను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లయితే అందువల్ల వాళ్ళు రోజువారీగా చెప్తున్నటువంటి అంశాల్లోకి వెళ్ళి చెప్తున్నా నేను, నా కవిత్వం కాదు. దానికి ఉపయోగించినటువంటి ఆపరేటర్స్ కానీ దాని ఎక్విప్మెంట్ కానీ అవన్నీ కూడా ధ్వంసం చేసేసినారు, ముసిలో వేసేసినారు. ఇప్పుడు ఈదుకుంటే పోయి తీసుకొస్తారు ముసిలకెళ్ళి ముఖ్యమంత్రి మంత్రులు. మీరు చెప్పిన కథన ప్రకారంగానే, మీరిచ్చే లీకుల ప్రకారంగానే, వచ్చినటువంటి వార్తా కథనాల ప్రకారంగానే అవన్నీ నిజంగానే డిస్ట్రాక్ట్ అయ్యి ఉంటే మరి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేసినట్లు మీరు, దీంట్లోకి వెళ్ళి కలెక్ట్ చేసినట్లు మీరు? కస్టడీలో ఉన్నటువంటి ఒక మనిషి ఇచ్చినటువంటి వాంగ్మూలమే ఎవిడెన్స్ ఎట్లయితుంది? వాంగ్మూలమే ఎవిడెన్స్ కాదు ఎప్పుడు. వాంగ్మూలం షుడ్ లీడ్ టు ఏ ఫ్రెష్ ఫ్యాక్ట్, న్యూ ఫ్యాక్ట్, అప్పుడు మాత్రమే కోర్టులో ఎవిడెన్స్ అవుతుంది. ఇది తెలుసు, పోలీసులకు కూడా తెలుసు, కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారికి కూడా తెలుసు, కింద ఉండే విచారణ చేసే వాళ్ళకి కూడా తెలుసు, తెలియదనేది కాదు. కాబట్టి దీన్ని ఎంతసేపటికి బీఆర్ఎస్ను, కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీ పెద్దల్ని టార్గెట్ చేసి, లీకులు ఇచ్చి టార్గెట్ చేసి బదనాం చేయాలి, తద్వారా వీళ్ళని దాంట్లోకి లాగాలనేటువంటి ఒక స్పెషల్ ఎఫర్టే దీని మీద ఉంది. ఇది ప్రజల దృష్టి మరల్చడానికే ఉంది తప్ప అందులో ఉన్నటువంటిది ఏమీ లేదు. ఈ దేశంలో ఎన్ని చూడలే, నిజంగానే ఇటువంటి జరిగినాయన్న సీరియస్ ఆరోపణలు ఎప్పుడు వచ్చినాయి? ఇందిరా గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వచ్చింది, ఆమె సొంత పార్టీ నేతల్లో ఫోన్ ట్యాపింగే చేసిందని. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఎమ్మెల్యేగా ఉండి ఆయనే చెప్పినారు కదా నా ఫోన్ ట్యాప్ చేసినారని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని ఆయనే చెప్పినారు కదా. కాబట్టి ఇదేదో బీఆర్ఎస్ చేసిందని కాదు, ఇది ఆరోపణ మాత్రమే. కానీ నిజంగా మీరు చేసింది అనేటువంటిది మీ చరిత్ర. ఇది సాక్షాత్తు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం చేసిందని, దేశంలోని చాలా కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినాయని, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఈ పని చేసినాయని చెప్పి గతపు రికార్డ్స్ చెప్తున్నాయి, ఆరోపణలు చెప్తున్నాయి, చర్చలు చెప్తున్నాయి. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు, అది పోలీసు శాఖ కానీ మరే శాఖ కానీ,
కాండక్ట్ ఆఫ్ బిజినెస్ రూల్స్ ఉంటాయి, అన్ని శాఖలకు వర్తిస్తుంది. పాలనలో విధుల నిర్వహణ ఎట్లా ఉండాలనేటువంటి దానికి ప్రభుత్వ విధుల నిర్వహణ ఎట్లుండాలి, ఉద్యోగుల విధుల నిర్వహణ ఎట్లుండాలనేటువంటి దానికి కాండక్ట్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ రూల్స్ ఉన్నాయి. మంత్రిమండలి పనితీరుకు మార్గదర్శనం చేసేటువంటి బిజినెస్ రూల్స్ ఉంటాయి. మౌఖికంగా ఒట్టిగానే ఒక మనిషి ఒకటి చెప్పంగానే ఒకటి కింద కాదు, ప్రొసీజర్ ఉంటుంది ప్రతి దానికి. ఉదాహరణకి ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్కో లేకుంటే ఎవరో ఒక అధికారికో ఎవరి మీద కోపం ఉండి ఆయన ఏదో ఎక్స్ట్రా లీగల్ యాక్ట్ ఏదన్నా చట్ట వ్యతిరేకమైనటువంటి పని ఏదైనా సొంతం చేసి వచ్చి నాకు ఫలానా ఆయన చెప్పింది కాబట్టి నేను చేసినట్టు చెల్లుబాటు అవుతుందండి, ఇల్లీగల్ కదా అది. దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది. ఐటీ యాక్ట్ ప్రకారంగా కానీ ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కానీ ప్రభుత్వం యొక్క ఆంతరింగిక వ్యవహారాలను, భద్రతను, ఇతరేతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైనప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి అధికారులే కేంద్రం అయితే హోంశాఖ కార్యదర్శి, రాష్ట్రం అయితే రాష్ట్ర కార్యదర్శి, లేదా వారి యొక్క సూచనలతో రాష్ట్రంలో ఉండేటువంటి అడిషనల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ లేదా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ పరిధిలో జరుగుతుంది అని చట్టమే చెప్తుంది. ఈ మంత్రులకో మంత్రి మండలికో ముఖ్యమంత్రికో సంబంధమే ఉండదు ఇన్ కేస్ ఇటువంటిది ఎక్కడైనా జరగాల్సిన పరిస్థితి ఉంటే. ఆ రాష్ట్ర ఆ దేశం యొక్క ఆంతరిక వ్యవహారాలు, ఇతరేతర వ్యవహారాలకు సంబంధించి నిజంగానే ట్యాపింగ్ చేయవలసినటువంటిది ఉంటే ప్రొసీజర్ అది, చట్టం చెప్పే ప్రొసీజర్ అది, నేను చెప్పేది కాదు, చట్టం చెప్పే ప్రొసీజర్ అది. కాబట్టి ఎవరైనా ఇతరేతర కారణాలతో చేసి ఉన్నారా చేయలేదా మాకు సంబంధం లేదు, రేపు విచారణలో మీరు తెలపండి. కానీ దాన్ని నువ్వు ఫలానా ఆయన చెప్తే నేను చేసిన లీకులు ఇచ్చి ముఖ్యమంత్రి ప్రధాని చెప్పింది కాబట్టి నేను చేసిన ఒక ఆయన చెప్పినట్లు, హరీష్ రావు చెప్పింది కాబట్టి నేను చేసిన ఇంకొక ఆయన చెప్పినట్లు వాళ్ళ స్టేట్మెంట్లను రికార్డ్ చేసినాము, ఈ స్టేట్మెంట్ల ప్రకారంగా వీళ్ళు ముద్దాయిలు అవుతారని దాన్ని కంక్లూడ్ చేయడం ఇదంతా కూడా నాన్ సెన్స్. లీగల్ సెన్స్ లేదు, నాన్ సెన్సికల్ ఇష్యూ ఇది. దీనికి లీగల్ సెన్స్ లేదు, ఇది ఒక నాన్ సెన్సికల్ ఇష్యూ, స్ట్రిక్ట్లీ లీగలీ స్పీకింగ్. ఆరోపణలు చేయడానికి ఏమైనా చేయొచ్చు, అంతిమంగా తెలిసినప్పుడు కదా తెలిసేది. 3 దశాబ్దాలు పట్టింది బోఫోర్స్ ఏం చేసిండ్రు, సాక్షాత్తు ఏ ఆధారాలు లేకుండా ఒకటి ఆరోపణలతోనే వాళ్ళ మీరు కథా సీరియల్ నడిపిస్తున్నారే. కానీ నేరుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని కూల్చడం కోసం పెద్ద కుట్ర చేసి కుట్రలో ఒక పాత్రధారుడిగా డబ్బులు తీసుకొని పోయి పట్టుబడినటువంటి వ్యక్తి ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మీరు ఇలా లీకులు ఇచ్చి గత ప్రభుత్వం మీద పెద్ద విరోచితంగా ఏదో గొప్పలు సాధించినట్లు ఇంత పొడుగు బాకాలుగుతున్నారు. ప్రజలకు అర్థం కాదనండి ఇదంతా. ఎస్, అవర్ పార్టీ ఈజ్ రెడీ టు ఫేస్ ఆరో పాయింటింగ్ ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్లీ విల్ ఫేస్ అవర్ పీపుల్ విల్ ఫేస్ వాట్ ఇస్ దేర్. లేకుండా బటకాల్సి మీదే ఇస్తాం. గతంలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి రాష్ట్రంలో, అనేక ప్రభుత్వాల కాలంలో అనేక ఇన్సిడెంట్స్ జరిగినాయి. వాటన్నిటికీ ఆ మంత్రిమండలి ఆయా ముఖ్యమంత్రులు బాధ్యత వహిస్తారా? ఫలానా ముఖ్యమంత్రి చెప్పిండు కాబట్టి మేము 200 ఎన్కౌంటర్లు చేసామని చెప్పినా పోలీసు వాళ్ళు, రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ అవి అంగీకరిస్తారా? చేసిన వాళ్ళు వచ్చి చెప్తే కాబట్టి మరుగున పడుతుంది అనుకున్నటువంటి ఒక అంశాన్ని మళ్ళీ తెర మీద వారానికి 10 రోజులకు కొత్త అంశంతోన కొత్త కోణంలో ఏదో చేసినట్లు పెట్టి తెర మీద తీసుకొని వచ్చి ప్రజల దృష్టి మరల్చడమే వాళ్ళ యొక్క ఏకైక లక్ష్యం. అందుకని ఇది ప్రజలు గమనించాలని, కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల మీద దృష్టి పెట్టి ఈ గాసిపులు మానేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. న్యాయస్థానాల విచారణ జరగకముందే
ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కానీ లేకుంటే పోలీసు కొంతమంది అధికారులు కానీ తామే తీర్పులు ఇచ్చేసినట్లుగా మాట్లాడడం ఇది చట్ట వ్యతిరేకం అని చెప్పి మేము మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక మరి విచిత్రం కొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు థర్డ్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ వచ్చిన ఎమ్మెల్యేలు కూడా మేము కూడా ఓడిపోయినాం. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి నేను ఓడిపోయినా అని ఎవరు ఎమ్మెల్యే మాట్లాడినట్టు వచ్చింది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదో పేరు నరసింహరావు కాదు అచ్చంపేట అని కూడా మాట్లాడింది. మరి ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి 64 మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచి అధికారంలోకి వచ్చిందా? ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయి ప్రభుత్వం పోయిందా? సెన్సిబుల్ ఉండాలి కదా ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా. నిజం చెప్పాలంటే ఇందిరాగాంధీ గారి కాలంలో కానీ అంతెందుకు తెలంగాణ ఉద్యమం నడిచేటువంటి క్రమంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే ఆనాడు స్వయంగా కేసీఆర్ ఫోన్ను ట్యాప్ చేసినటువంటిది దాన్ని ఒక పెద్ద అంశంగా మేము చెప్పుకోలే. అదో పెద్ద దాంతో ఏందో బ్రహ్మాండం బద్దలైతే అన్నట్టు మేము దాన్ని ఆ అంశాన్ని పట్టుకొని ప్రభుత్వం మీద పోరాడని పోలే. సిలిగా తీసుకున్నాం మేము. ఏం చేస్తారు ఉద్యమకారుల యొక్క సంభాషణ రికార్డు చేస్తే ఏం చేస్తారు? ఉద్యమాన్ని అంటిస్తారా? వీఆర్ ప్రిపేర్డ్, మేము సిద్ధంగా ఉన్నాం, దేనికైనా త్యాగాలకు సిద్ధంగా ఉండే తెలంగాణ మొదలుపెట్టామని చెప్పి ప్రకటించుకున్నాం. కాబట్టి మేము ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని మేము పరిగణలోకి తీసుకోలేదు సార్. గడిపోసలాగా తీసి పక్కకు పడేసినాం. చేసింది మీరు. టెర్రరిస్టుల కోసం, నక్సలిస్టుల కోసమో, మరొకరి కోసమో, ఇంటర్నల్ సెక్యూరిటీ కోసమో, ఇంటెలిజెన్స్ను షార్పెన్ చేసుకోవడం కోసమో వాడుకోవాల్సినటువంటి సిస్టమ్ను దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ ఈ దేశంలో ఇందిరాగాంధీ కాలం నుంచి మొన్నటి వరకు కూడా. ఇక అలవాటు అందరికీ ఉంటుంది అనేటువంటి దీంతో చేస్తారు. ఒకవేళ నిజంగానే ఆయా డిపార్ట్మెంట్ల పరంగా డిపార్ట్మెంట్ల అవసరాల కోసం చేసి ఉంటే అది మంత్రులకో మంత్రిమండలికో ముఖ్యమంత్రికో సంబంధం ఏముంటుంది? సంబంధం ఉంటే ఎవిడెన్స్ ఉండాలి కదా. అట్లా లేకుండా రోజు అపదిష్ట పాలు చేసేటట్లుగా వార్తా కథనాలు లీకులు ఇచ్చి చేయడం అనేటువంటిది ఇది అసమంజసమే కాదు, అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా మేము ఉపక్రమిస్తాం. దిస్ లీడ్స్ టు డిఫమేషన్ కాబట్టి కంటిన్యూస్ కాదు సీరియల్ లాగా. అదేవిధంగా ఈ స్పాన్సర్డ్ ఆరోపణల్ని మానుకొని పాలన మీద దృష్టి పెట్టి ఉదుగు రైతులు విత్తనాల కోసము, తర్వాత వడ్ల కోసము, బోనస్ కోసము, రైతు బంధు కోసము నిరీక్షణ జరుగుతూ ఉంటే, నీళ్ల కోసము, కరెంటు కోసం నిరీక్షణ జరుగుతూ ఉంటే వీళ్లకు సాంత్వన ఇవ్వాల్సి ధైర్యం ఇవ్వాల్సిన పరిస్థితిని పక్కకు పెట్టేసి పట్టించుకోకుండా బరేలీకి రాయబరేలీకి కొందరు ప్రచారానికి పోతారు, పంజాబ్ కొందరు ప్రచారానికి పోతారు, ఇంకో చోటు కొందరు ప్రచారం పోనీ మీ పార్టీ మీ రాజకీయ పార్టీ మీ కార్యక్రమాలు చేసుకోండి. ఎవడొద్దు అన్నాడు. మరి పాలననే ఏం చేస్తారు? రైతులను ఏం చేస్తారు? గాలి వదిలేస్తారా? సీజన్ పోతే మళ్ళీ వస్తుందా? రెండు సీజన్లు భయం. డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి జన్మదినం అమలు చేసి తీరుతాం మేము రుణమాఫీ అని కప్పాలు కూడా తిరిగి దాన్ని ఆగస్టుకు పోస్ట్పోన్ చేస్తుంది. మళ్ళీ దాని మీద షరతులు ఛాలెంజులు చేసి చూపమని మాట్లాడితే కాబట్టి నిలకడ లేని, పొంతన లేని దుందుడుకు మాటలు చర్యల మూలంగా ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుంది. వాళ్ళే గమనిస్తే మంచిదని చెప్పి మేము సలహా ఇస్తున్నాం. తోచినప్పుడల్లా ఒకటి మాట్లాడేసి అదేందో పెద్ద విజయం సాధించినట్లు కొంత నిలకడ అవసరము, నేర్చుకోవడం అవసరము, పరిశీలన అవసరము, నిపుణుల సలహాలు సూచనలు అవసరము. వాటి పరిగణలోకి తీసుకొని కొంత ఆలోచించి నిలకడగా ఏం చేద్దాం అనేది ఉండాలి. కానీ ఎక్కిన సీట్కి ఎక్కిన 3వ రోజే మెట్రో రైలు బంద్ చేస్తా, ఫార్మాసిటీ రద్దు చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఈ కాళేశ్వరం ఫెయిల్, ఇప్పుడు మళ్ళీ మలన సాగర్ కాళేశ్వరం నీళ్ళు, మలన సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్ళు, ఈ పొంతన లేని ఇవన్నీ మాటలతో అవసరం ఏముంది? నిజంగా డెలివరీ మెకానిజంను మీరు షార్పెన్ చేయదలుచుకుంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో మేము మెరుగైనటువంటి విధంగా ప్రజలకు మేము మేలు చేయగలుగుతున్నామని చూపదలుచుకుంటే మీ దృష్టి అంతా దేని మీద ఉండాలి? పాలన మీద ఉండాలి. ప్రతిరోజు
కొత్త కోణంలో ప్రజలకు మేము ఏం చేస్తున్నాం అన్న దాని మీద ఉండాలి. ఓవైపు ఎంత పొడుగు గప్పాలా మీరు కొట్టింది. ప్రగతి భవన్ ఆశాలు అది ఒక నిషేధిత ప్రాంతంలాగా ఉంది, మేము దాన్ని ఇట్లా ప్రజలకంతా అందుబాటులోకి పెడతామని ఒక్కరోజు పోయి ఇవ్వాలంటే 6 నెలలు అడ్రస్ లేదు. మళ్ళా ఇట్లేనా మాట్లాడేది? కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెట్టినటువంటి కంచెల్ని తీసేసి అదే కేసీఆర్ను బదనాం చేయాలన్నంత రాక్షసానందం మోదీ తిరుమల ఏమయ్యాల? ఇటుపై వచ్చిన దరఖాస్తులు ఎక్కడపై, లక్షల దరఖాస్తులు ఎక్కడపై, వాటి పరిష్కారం ఏమయ్య ఏమవుతుంది? ఆ దరఖాస్తును మీరు తిరిగి కిందికి పంపిస్తారు. ఎక్కడి నుంచి జనరేట్ అయ్యి వస్తుందో సమస్య, ఆ సమస్య ఉన్న చోటుకి మళ్ళీ ఆ దరఖాస్తును పంపిస్తారు. ఇన్ని లక్షల దరఖాస్తులు వచ్చినాయి మేము పరిష్కరించినామని చెప్తారు. పరిష్కారం మీరు ఇన్ని నుంచి తిరుగుబాట టపాలో వెనక్కి పంపడం కాదు. ప్రతి అప్లికేషన్లో ఉండేటువంటి ఆ సమస్య పరిష్కరించదగిందా కాదా, అయితే ఏ స్థాయిలో పరిష్కరించదగింది, ఏ రూపంలో పరిష్కారం మీరు అందజేసినో ప్రతి కాగితం మీద మీరు వివరణ ఇవ్వగలగాలి ఆయా జిల్లాల వారిగా. అప్పుడు మీరు ఆ కార్యాలయాలను పరిశీలించినట్లు చేసినట్లు. ఇంకొకటి, మరి ఇంత పెద్ద ఎత్తున వస్తున్నాయంటే మీరు ఆ సమస్యలను అడ్రస్ చేయాలని కదా చేసిందా లేవు కదా? కాబట్టి ఆరోపణలు చేయడం చాలా సులభం ఎవరికైనా, దానికి కట్టుబడి చట్టబద్ధమైన సంస్థల ద్వారా చట్టబద్ధమైనటువంటి ప్రొసీజర్లో వాటిని నిగ్గుదేల్చడం అనేటువంటిది అవసరం. దాని మీద దృష్టి ఉండాలి ఎప్పుడు కూడా. ఏ నిన్నేదో మాట్లాడినట్లు చిట్ చాట్ లేదో ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడినట్లు పేపర్లో చూస్తున్నాం. కేసీఆర్ కంటే లై డిటెక్టర్ పెడితే కాళేశ్వరం మొత్తం వెలుగులోకి వస్తాయి, అన్ని దాంట్లో జరిగినాయన్నీ ఆయన వస్తాయి. ఏం వస్తే అది మాట్లాడుతుందా? అది నీకు కూడా వర్తిస్తుంది కదా మరి లై డిటెక్టర్. కేసీఆర్ అయితే ఏం దొరకలే లైవ్గా నీలాగా, లైవ్లో దొరికినావు కదా నువ్వు, మరి నీకు కూడా లై డిటెక్టర్ పెట్టాలనా? ఓ మాట అనే ముందు అంటే ఇది ఎక్కడికి వస్తుంది, మళ్ళీ మనకే తగులుతుంది అని ఆలోచించి మాట్లాడాలి కదా. దేనికి పెడుతూ కేసీఆర్ ముద్దాయి ఉన్నాడు ఇప్పుడు ఏదైనా కేసులా? ఏం మాటలు అవి? ఓ ముఖ్యమంత్రిగా ఉండి ఓ మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడే మాటలేనా అవి? ఏం దోస్తే అది మాట్లాడమే ముఖ్యమంత్రి దక్షతనా? నియంత్రించుకొని నిగ్రహంగా మాట్లాడితే ఆ పదవికి వన్నే వస్తుంది, గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాటలకు కట్టుబడి వాటిని అమలు చేసే దాని మీద దృష్టి పెట్టండి. నిజంగానే ప్రభుత్వం దగ్గర కానీ ఏదైనా నిర్దిష్టమైన సమాచారం ఉంటే చట్టబద్ధ సంస్థల ద్వారా మీరు చేసే పని చేసుకోండి. దానికి డైలీ వారి ప్రచారం అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు. ఇంకా చూడబోతానంటే వీళ్ళు పేపర్ యాడ్స్ టీవీ యాడ్స్ ఇచ్చి కూడా ప్రచారం చేయించేటట్లున్నారు ఈ ఆరోపణల మీద. వాళ్ళు ఓవర్ ఎంతుజాతం అట్లా కనిపిస్తుంది, ఎగ్జైట్ అయి ఉన్నారంతా. ఇది మంచిది కాదు, శ్రేయస్కరం కాదు, ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇది కాదు. దయచేసి రిస్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, రిఫ్రెయిన్ ఫ్రమ్ డూయింగ్ సచ్ థింగ్స్. థ్యాంక్ యూ.